దేవుని గన్నామును స్తోత్రములు ప్రియని మీ అందరికి వందనాలు దాని గ్రంథము మొదట ఝాయము ఎండవచనం రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్ష పుచ్చుకొని తన అప్రిత్రపరుచుకొనకూడదని దాని ఉద్దేశించి తాను అప్రిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని న అధిపతిని వేడుకొనగా అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే దానియలు గ్రంథము మొదట జాయము మూడో వచనం చూద్దాం రాజు అస్ఫి అను తన నప్పల అధిపతిని పిలిపించి అతనికి అని ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన బాహుబలం చాపి వారిని విడిపించి వారిని అక్కడి నుంచి అనేక పది తెగుళ్లు రాణించి వారి ఐగుప్తు రాజుని గడగడలాడించి అక్కడి నుంచి వారిని విడిపించి ఎర్ర సముద్రం పాయిల్ చేసి ఎవరైనా ఖానాన్ని తీసుకొని వచ్చి భాగం ఇచ్చాడు ఇచ్చినప్పుడు మోసతో మోస ద్వారా దేవుడు చెప్పాడు వారితో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఐగుప్తీయుల ఆచారాలు ఆచరించొద్దు అక్కడ ఖానా ఉన్న వారి ఆచారాలు కూడా ఆచరించొద్దు వారి పిల్లలకు మీ పిల్లల్ని ఇవ్వద్దు మీ పిల్లలకు వారి పిల్లలను చేసుకోవద్దు వాళ్ళతో వారితో మీరు మిలితద్దు వారు చాలా చెడ్డ కార్యాలు చేశారు కాబట్టి నేను వారిని త్రోసివేశాను వారిని అక్కడి నుంచి నాశనం చేసిన పారదొలేను మీరు అలాగ చేయొద్దు మీరు ప్రత్యేకమైన జనాంగంగా ఉండండి ప్రత్యేక పరచుకోండి నేను ఇచ్చే భూభాగాన్ని మీరు అనుభవించండి మీరు మీ తరతరాలు మీరు నన్ను వెంబడించి నన్ను నమ్మకంగా సేవిస్తే ప్రత్యేకమైన జనాంగంగా ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు నా కొరకై ప్రతిష్ఠించబడిన జనాంగంగా ఉండండి అని దేవుడు చెప్పాడు మీరు కొన్ని రోజులు బాగానే ఉన్నారు ద్వితీయోపదేశ కాండం అంతా కూడా అదే బైబిల్లో చెప్పబడింది అక్కడ ఎలా ఉండాలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ పో పూర్వం నుంచి జరిగిందేంటో చెప్పి ఇక జరగవలసింది కూడా చెప్పాడు అక్కడ వివరించాడు మోషే ఇస్రాయల్ అందరికి కొంతకాలం వాళ్ళు ప్రత్యేక జనంగానే ఉన్నారు తర్వాత తర్వాత వాళ్ళు అక్కడ ప్రజలతో మిళితమైపోయి వారి ఆచారాలు నేర్చుకుని వీరి కుమారులకు వారి కుమార్తెను చేసుకుని వీరి కుమార్ వీరి కుమార్తెను వారి ఇచ్చి వాళ్ళతో మిళితమైపోయి వారు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు దేవుడు దాన్ని అసహించుకుని ఎన్నిసార్లు తన ప్రవక్తలను పంపించి ఆయన హెచ్చరించినను వారు దేవుని మాట వినలేదు వినపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఒక రాజును లేపి నిప్కెద్నజర్ అనే రాజుని కల్దీల దేశం నుంచి లేపి ఇస్రాయల్ మీద పంపించాడు దేవుడు ఇస్రాయల్ మీద పంపించినప్పుడు ఆ రాజు వచ్చి వీరిని జయించి వీరిని అక్కడికి చెరగా తీసుకుని వెళ్ళాడు చెరగా తీసుకుని వెళ్ళి బబులోనికి వీరిని తీసుకుని వెళ్ళాడు అక్కడ అక్కడికి వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళలో మరి మంచివాళ్ళు కూడా ఉంటారు కదా చెర తీసుకుని అంటే వీళ్ళందరిని చంపేసేసారు ఈ రాష్ట్రంతో దోసుకున్నారు మిగిలిన వారిని వారు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు వారి దేశంలోనికి బానిసలుగా అయితే వీళ్ళ మంచివాళ్ళు కూడా ఉంటారు కదా మరి మంచివాళ్ళు కూడా ఒక ఇల్లు కాలిపోతుంది అనుకుంటే మంచోళ్ళు ఇల్లు కూడా పెట్టి కాలిపోతాయి మంచోళ్ళు ఇల్లు ఏమో ఆగిపోదు అలాగే చెరకు వెళ్ళిపోయిన అందరూ వెళ్ళిపోయినట్టే మరి మంచివారిని కూడా దేవుడు తీసుకుని అక్కడ వాళ్ళని తీసుకెళ్ళాడు కానీ తనెందు భయభక్తులు గల వారిని అక్కడ వారిని హెచ్చించాడు వారు ఇక్కడ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అక్కడ కూడా వారిని తనెందు భయభక్తులు గల వారిని ఆ బహులోనే ఉన్నత స్థానంలో దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తాం ఆ ఉన్నత స్థానంలో పెట్టడానికే ఈ రాజుకి ఈ ఆలోచనలు దేవుడు ఇచ్చాడు ఇక్కడ రాజు ఆ నపుస్కల ఆ దినాల్లో కోటలో నపుసుకులు ఎక్కువ మంచి ఉద్యోగస్తులు అయి ఉండేవాళ్ళు నమ్మకమైన వారిగా రాజు ఎదుట పరిచయం చేసేవారికి వారు ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ చూస్తే ఆ నపముసల అధిపతితో రాజు చెప్తున్నాడు ఆయన పిలిపించి అతనికి ఎలాగా ఆజ్ఞాపించను ఇస్రాయెల్ రాజవంశంలో ముఖ్యులై లోపంలోని సౌందర్యంను సకల విద్యా ప్రవీణ్యత జ్ఞానంను కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజునగరనందు నిలువదగిన కొందరు బాలను రప్పించి కలిదిన విద్యను భాషను వారికి నేర్పము ఇక్కడ చెప్తున్నాడు ఏం చేయాలంట ఇస్రాయెల్ రాజవంశంలో పుట్టిన వారై ఉండాలి లోపం లేని సౌందర్యం గలవారై వారై ఉండాలి రాజవంశాలు కూడా ముఖ్యమైన వారై ఉండాలి తర్వాత సకల విద్య ప్రవీణత కలిగిన వారై ఉండాలి తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి జ్ఞానం కలిగిన వారై ఉండాలి రాజనగర్ నందు నిలవదగినంత సౌందర్యవంతులు కూడా ఉండాలి అలాంటి వారిని యవన బాలు పోగు చేసి వారికి వారి భాషని వారి విద్యని నేర్పమంటున్నాడు ఎందుకంటే ఆ కోటలో వారిని వాడుకోవాలని ఆ రాజు ఆశిస్తున్నాడు మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చే ద్రాక్ష నుండి అందిన భాగము వారికి నియమించి మూడు పోషించి పిమ్మట వారిని తన ఎదుటి నిలబెట్టినట్లు ఆజ్ఞించను వాళ్లకు రాజభ రాజభోజనం నుంచి భోజనం పంపించమన్నాడు వారికి రాజు తినే ఆహారం రాజు తాగే ద్రాక్షరసం పంపించి ఆ మూడు సంవత్సరాలు వారికి పోషించి కల్దేలి విద్యను వారికి నేర్పమని చెప్పాడు తర్వాత మూడు సంవత్సరాలు అయిన తర్వాత తను ఎదుట వారిని నిలబెట్టమని రాజు ఎదుట నిలబెట్టమని చెప్పాడు ఆజ్ఞయించాడు యూదుల్లో ఆరో వచ్చిన యూదుల్లో నుండి దానియేలు హనన్య మిషాయెలు అజరి అని వారు వీరిలో ఉండేది వీరు కూడా వీరి పేర్లు కూడా వీరికి ఉండడం వారు బానిసలు కదా వారి పేర్లు కూడా వారు మార్చేశారు నపుంస్కల అధిపతి దానియలు నాకు బెల్తే సజర్ అనియు హనన్యకు శద్రాక్ అనియు మిషాయలు నాకు మేషాక్ అజర్యకు అభిజ్ఞగో అని పేర్లు పెట్టాను వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు షటక మషక అభిజ్ఞగోలు అని పేరు వాళ్ళ దేవతల పేర్లు పెట్టేశారు రాజు భుజించు భోజనంను పారం చేయి ద్రాక్షరసం పుచ్చుకొని తను అపిత్రపరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపిత్రుడు కాకుండునట్లు నట్లు అపిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుముసుకుల అధిపతిని వేడుకొనగా ఈ ఈయన ఏం చేశాడంటే ఎందుకంటే రాజు వారు వారి విగ్రహాలు కల్పించిన బలుల్లో ఆ మాంసం తీసుకుని వచ్చి బలి అర్పించి ఆ మాంసం తీసుకొచ్చి రాజుకు వండుతారు కాబట్టి వారి విగ్రహాలు కల్పించిన వాటిని తిన ధర్మశాస్త్ర ప్రకారం వారి విగ్రహాలు కల్పించిందని వీరు తినకూడదు కాబట్టి ఈయన అంటున్నాడు పిల్లలందరికీ మామూలుగానే తింటున్నారు కానీ దానియలు అంటున్నాడు దానియలు తన ముగ్గురు స్నేహితులతో కూడా మాట్లాడుకుని ఆ నపుముసుకుల అధిపతితో అంటున్నాడు రాజు భుజించే భోజనము రాజు ద్రాక్ష తాగే ద్రాక్ష రసం తాగి మేము అభ్యతరపరచుకోకూడదు అనుకుని ధాన్యాలు ఉద్దేశించి తాను అపిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నవపుంస్కల అధిపతిని వేడుకొనగా ఆయన బతిమాలాడు అంటే మేము అపిత్రమైపోతామని చెప్పకుండా మేము మాకు శాఖ ధాన్యాలు ఇవ్వండి ఆ రాజు తినే భోజనము రాజు తినే పానీయం మాకొద్దు అని చెప్పినప్పుడు దేవుడు నవపుస్కల అధిపతి అధిపతి దృష్టికి దానియాలను నాకు కృపా కటాక్షంలో ఉందా అనుగ్రహించాను కనుక నా పంస్ అధిపతి దానియల్ తిట్ల నేను ఈయనట్లు అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి దయగలిగేటట్టుగా దానియాల మీద దయగలిగేటట్టుగా చేస్తాడు చేసి చూడండి దేవుని నామంతమైన అపితపరచుకోకూడదు ప్రత్యేకించబడిన వారికి ఉండాలి ధర్మశాస్త్రం ప్రకారం దేవుని దృష్టికి అక్కడ బానిసలు వెళ్ళినా సరే మరి వాళ్ళకి బానిసలకు మంచి ఆహారం దొరకదు ఇక్కడ ఇక్కడ రాజవంశుల వారు కాబట్టి వాళ్ళకి మంచి ఆహారమే ఉంటది అక్కడ రాజు రాజు కుటుంబంలో వారందరూ రాజు బాల దగ్గర భోజనం చేస్తారు కానీ ఇక్కడ వీళ్ళకి మామూలు బానిసలు వీళ్ళకి సరైన ఆహారం దొరకటమే కష్టం అటువంటి టైంలో రాజుకోటలో మళ్ళీ రాజు భుజించే భోజనం పానం చేసే పానం వస్తున్నప్పుడు కూడా వాళ్ళందరూ సంతోషించి విపరీతంగా తింటారు తిండి ఉండుంటారు మిగతా వాళ్ళందరూ కానీ దానియాలు ఇవి తన స్నేహితులు ముగ్గురు కూడా ఆ ఆహారం పుచ్చుకుని అపిత్రపరచుకోకూడదని ధర్మశాస్త్రాన్ని అక్కడ కూడా నెరవేర్చాలని దేవుని నెరవేర్చాలని ఆశించి ఆ నపస్ అధిపతిని అడిగినప్పుడు ఆయన దానియాల పట్ల కటాక్షం కలిగేటట్టుగా ఆయన హృదయంలో కటాక్షం కలిగేటట్టు దేవుడు చేశాడు చేసిన తర్వాత పదో వచ్చినం మొదట దానియాల గ్రంథం మొదట పదో వచ్చినం మీకు మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా నేను భయపడుచున్నాను మీ ఈడు బాలరావు ముఖముల కంటే మీ ముఖంలో కృషించినట్లు ఆయనకు కనబడగానే నేల అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణహాని ప్రాణాపాయం కలుగు అంటున్నాడు ఏమంటున్నాడంటే రాజే మరి భోజనం ఇది నియమించాడు మీ ఈడు పిల్లలకి పెట్టేదాన్ని కూడా మీకు వేరుగా పెడితేనప్పుడు మీ మొక్క చిక్కిపోయినట్టుగా మీరు చిక్కిపోయినట్టు కనపడితే రాజు నా ప్రాణం తీసేస్తాడని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు నపంసుల అధిపతి దానియాలు అనన్య మెషయలు అజరైన వారిని నియమించిన నియమకుతో ధాన్యాలు ఇట్లన్ను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్ళును నీ దాసు మాకు మాకు ఇప్పించి దయచేసి పద్దెనిమిది వరకు మమ్మను పరీక్షింపము పిమ్మట ముఖములను మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించేవారి బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసనం మా ఎడ్ల జరిగింపు అని అడిగాడు ఏమని అడిగాడు అంటే పది రోజులు మాకు శాఖ ధాన్యాలు ఇవ్వండి మా మా మీరు మా రాజు భోజనం భుజించేవారి ముఖాలను మా ముఖాలు కూడా మీరు చూడండి మీకు మా మొక్కలు చిక్కిపోయినట్టుగా కనపడితే ఇష్ట ప్రకారమే మాకు ఇవ్వండి అలా కాలి పక్షంలో పది రోజులు పరీక్షించిన మా మొక్కలు మీకు వేరుగా అనిపిస్తే కృషి చేసినట్టు కనపడకుండా మంచిగానే ఉంటే మీరు మాకు ఆ భోజన పదార్థాలు తీసివేసి మాకు శాఖాన్యాదులే ఇవ్వండి అని చెప్పాడు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించాడు వారికి శాఖ ధాన్యాలు నీళ్లై తాగటానికి నీళ్లు ద్రాక్షరసం పది దినాల వరకు కూడా పరీక్షించాడు పది వారి ముఖములు రాజు భోజనము భుజించు ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమునకు భోజనమును పానము కొరకైన ద్రాక్షరసము ఆ నియమక నియమకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను అని వ్రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కొరకు ధర్మశాస్త్రం ప్రకారం రాజు భుజించే ఆ విగ్రహాద సంబంధమైనటువంటి ఆహారం ఆ బల్లు అర్పించిన ఆ మాంసం ఆ రాజు తాగా ద్రాక్ష తాగి తన అపిత్రపరచుకోకూడదు ప్రత్యేకమైన వారంగా మనం ఉండాలి మనం బానిసమే వెళ్ళినా సరే దేవుడు బానిసత్వాన్ని పంపించినా సరే మేము అక్కడ ప్రత్యేకమైన వారంగానే ఉండాలి దేవుని ఎదురు మేము నిర్దోషులుగా ఉండాలి మేము కరెక్ట్గా ఉండాలని తీర్మానం చేసుకున్నారు ఈ నలుగురు బాలురు మిగతా అందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు తిన్నారు ఆ మూడు సంవత్సరాలు రాజభోజనం వారు ఆ మాంసం తిన్నారు ఆ ద్రాక్ష తాగారు వారందరూ కూడా ఆ కల్దీలు విద్య నేర్చుకున్నారు వారు బాగానే తిన్నారు బాగానే ఉన్నారు వాళ్ళందరూ మరి అక్కడ బానుసలకి అంత మంచి ఆహారం దొరికింది కాబట్టి వాళ్ళు వదులుకోలేదు వీళ్ళైతే మాంసాహారం వీళ్ళు తినని వాళ్ళు కాదు వీళ్ళు తినేవాళ్లే కానీ ఆ రాజు భుజించే దానిలో అపేత్ర అని వాళ్ళు గ్రహించి ఆ అపవిత్రమైన దాన్ని మాత్రం తినకూడదని వారు ప్రత్యేకపరచుకుని దేవుని కొరకు వెలచ్చలించటకు వారు ఇష్టపడ్డారు ఎవరైతే దేవుని కొరకు కొన్ని వదులుకోటకు ఇష్టపడతారో మనకిష్టమైనవి లోకం అనుసరించేయి లోకస్తులు అనుసరించేయి లేకపోతే లోకస్తులు వెంబడి లోకస్తులు ఏ విధంగా వస్త్రధారణ అయినా ఆహార పలవాట్లయినా వేషభాషలైనా ఏదైనాను దేవుని కొరకు మనం ప్రత్యేకపరచుకున్నట్లయితే దేవుని కొరకు విడిచిపెట్టినట్లయితే దేవుని కొరకు మనం అన్ని వలె అనుకరించకుండా పరిశుద్ధులకు తగినట్లుగా దేవుని బిడ్డలకు తగినట్లుగా మన వస్త్రధారణ మన మన మాటలు మన క్రియలు మన జీవితం మనం మలుచుకున్నట్లయితే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని ప్రత్యేకమైన జనంగా మనం ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా దానికి ప్రతిఫలమిస్తాడు మిళితమైపోయే వారి వల్ల దేవునికి ఏమీ ఉపయోగం ఉండదు లోకంతో కలిసిపోయే వారికి ఈ కొట్టుకుపోయేవాళ్ళు అనమాట చచ్చిన చేప ఎప్పుడు కూడా వరబడి కొట్టుకుపోద్ది కానీ బ్రతికున్న చేప ఎదురు వరవడికి లేక ప్రవాహానికి ఎదురెదు అలాగే క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం మనం అన్నీ మాట్లాడకూడదు ఏది ఏది పడితే అది మనం చూడకూడదు లక్కస్తులు చూసినట్లు ఏది చూస్తే అది మనం చూడకూడదు ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది పడితే అది మనం చేయకూడదు కొన్ని ఏరియాలకు మనం వెళ్ళకూడదు కొన్ని అప్రెత్తమైన ప్రదేశాలు మనం తొక్కకూడదు కొన్ని 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 పరిస్థితులు మనం చూడ ఒక చూడకూడని ఉంటాయి కాబట్టి ప్రతి చోట దేవుని చూస్తున్నాడు మనల్ని మన నడక మన పడక మన జీవితాన్ని మన కూర్చుంటా మన లేచుట మన ఆటలాడుతా మన నోటికి మాట రకతమైన ఎరుగున్నాడు కాబట్టి అంతా మనల్ని ఆవరించి ఆయన అన్ని పరిస్థితులను చూస్తున్నాడు కాబట్టి మనం భయపడి దేవునికి భయపడి మన ప్రవర్తన అంతా చక్క మలుచుకుని పరిశుద్ధులకు తగినట్లుగా దేవుని బిడ్డలు తగినట్లుగా ప్రత్యేక పరచుకున్నప్పుడు దేవుడు వారిని ప్రత్యేకంగానే వారిని దీవిస్తాడు వారిని వారు చూస్తాడు పరీక్షిస్తాడు దేవుడు పరీక్షించి పరీక్ష నిలిచినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఎవరైనా సరే చూడండి మొర్దికాయ కూడా అంతే మరి రాజాజ్ఞ ప్రకారం ఆమానికి అందరూ మోకరించి నమస్కారం పెడుతున్నట్లయితే నా దేవుడు తప్ప నేను ఈదుడిని కాబట్టి నా దేవుడు తప్ప నేను ఎవరికి మోకరిచ్చనని చెప్పాడు మోకరించనా చెప్పినందుకు ఎంతో శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది ఎంతో శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది ఈదులందరికీ మరణశాసనం చేయబడింది హావాను రెచ్చిపోయాడు వీళ్ళ మీద మరి మొర్దికాయను వృధించాలని కూడా అనుకున్నాడు చాలా కీడు చేశాడు యూదులకి ఆయనను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి బయటకు రాకుండా పట్టుదల కలిగి ఉన్నాడు మర్దికై ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఇస్తారు కూడా మర్దికై కూడా కానీ గేటు దగ్గర గేటు దగ్గర చిన్న ఉద్యోగస్తున్న ముర్దికై రాజుకోటం గేటు దగ్గర చిన్న ఉద్యోగస్తున్న మర్దికై ప్రధానమంత్రి అయినట్టుగా చూస్తాం ఆ శాసనాన్ని తిరగరాయించినట్లుగా యూదుల పక్షాన్ని రాయించినట్లుగా రాజ్యవంత యూదులకు అనుకూలంగా మారినట్టుగా చూస్తాం మరి ప్రత్యేకించుకున్న వారు దేవుని కొరకు రూతు కూడా తన అత్త కొరకు దేవుని గురించి ధర్మశాస్త్రం గురించి త అత్త దేవుడి గురించి తన భర్త దేవుడి గురించి ఆమె ఎందు కాబట్టి ఆ ప్రకారం ఆమె తన భర్త తన అత్తని విడిచిపెట్టకుండా ఆమె తన భ అత్త కొరకై ఆమె ప్రత్యేకించుకుని తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెను ఉన్నతంగా ఆశీర్వదించినట్లు చూస్తున్నాం అక్కడ కూడా నశించున్న తాముతో నశించున్న వారందరితో పాటు నశించకుండా రాహాబు రాహబని వేస్య ఇస్రాయల్ యోగులు వారిని చేర్చుకున్నప్పుడు గొప్ప ఆశ్రవచన పొందినట్లుగా ఆమె ఈ జనాంగంలో చేర్చబండగా యసుక్రీస్తు వంశవాళ్ళులోకి వచ్చినట్లుగా దేవుడు ఆ విధంగా దీవించినట్లుగా చూస్తాం ఎక్కడైనా సరే బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని కొరకు ప్రత్యేక పరుచుకుని దేవుని కొరకు కొన్ని వెల చెలించి దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించిన బిడ్డల్ని దేవుడు మామూలుగా ఉంచలా ఉన్నతంగా ఆశీర్వదించాడు యహమందును ఆశీర్వదిస్తాడు పారమందును ఆశీర్వదిస్తాడు యహమందున పరమందును నూరు రెట్లు ఫలం అనుకుంటుంది ప్రత్యేకించబడిన వారికి మాత్రమే నేను చెప్పేది దేవుని కొరకు ఏం ఎల చెల్లించకుండా లోకస్తులతో పాటు నీవే అన్నీ చేసి లోకస్తులు ఏమేం చేసుకుండా నువ్వు కూడా అన్నీ చేసేసుకుని లోకస్తులు నువ్వు మిళితమైపోతే నీకు ఆశ్రయించ రావాలంటే ఏమొస్తుంది ఏమీ రాదు దేవుని కొరకు నువ్వు ప్రత్యేకపరచుకుని ప్రతి విషయంలో ప్రత్యేక దేవుని ప్రత్యేకమైన బిడ్డగానే వంటానికి తీర్మానించుకున్నప్పుడు దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు మూడు మూడు సంవత్సరాలు రాజవంశంలో వారందరూ భోజనం చేశారు కానీ దానియాలు షెడ్డకు మిషక బెందుగోలు మాత్రం ఆ రాజభోజనాన్ని తృణీకరించారు ఎందుకు దేవుని ఆజ్ఞ నెరవేర్చడం కొరకు దేవుని కొరకు పవిత్రంగా ఉండడం కొరకు దేవుని చిత్తంలో ఉండటం కొరకు దేవునికి ఇష్టమైన లేదు చేయకుండా ఉండటం కొరకు దేవునికి ఇష్టమైనది చేయటం కొరకు వారు లోకంతో వారందరు రాజవంశంలో వాళ్లే వారందరూ యోధావంశంలో వాళ్లే వారందరు రాజవంశంలో ఉన్న బాలరే కానీ వారందరూ వారు తిన్నారు మామూలుగా ఏమీ నియమం లేకుండా కానీ ఈ నలుగురు కూడా ప్రత్యేక వారు దేవుని కొరకై వారు ప్ర ఆహార నియమాల్లో క్రమంలో వారుండి వారు చదువుకున్నారు ఈ నలు ఇక్కడ చూడండి రాజు వారికి నియమించిన భోజన భోజనమును పానమ కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను అంటే శాఖాహారం వారికి పెట్టాడు మాంసాహారం వారు వద్దన్నారు శాఖాహారం పెట్టాడు ఈ నలుగుర బాలు సంగతి ఏమనగా ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచ వివేకమును వివేచనయు అనుగ్రహించను మరియు దాని సకల విధములకు దర్శనములను స్వప్నభావను గ్రహించు తెలివి గలవాడయుండెను ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారు అట్లా ప్రత్యేక పరుచుకుని దేవుని కొరకు వాళ్ళు నిలబడినప్పుడు దేవుడు వీరికి ఎలా ఇచ్చాడంట సకల విద్య ప్రవీణత ఇచ్చాడంట సకల శాస్త్ర ప్రవీణత ఇచ్చాడంట వారికి జ్ఞానం ఇచ్చాడు వివేచన ఇచ్చాడు రాజు దగ్గర సమస్ఫూర్తిగా సలహా ఇవ్వగల సామర్థ్యం ఇచ్చాడు వారికి అంతేకాదు అనేక కళలకు అర్థాలు చెప్పే జ్ఞానం దానియాలకు దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం స్వప్న స్వప్నభావంలో గ్రహించు తెలివి గలవాడయుండెను అది కూడా దేవుడు ఆయనకిచ్చాడు నిపజ్ఞారు తన సముఖమునకు వారిని తేవల్ని ఇచ్చి నియమించిన దినములు కాగానే నఫుముస్కల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియలు హనన్య మిషాయలు అజర్య వంటి వారెవరిను కనబడలేదు కనుక వారు రాజు సముఖమున నిలిచిరి ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్తాను నేను ఆ బాలురందరిని వందల మందిని పోగు చేస్తారో అక్కడ రాయబడలేదు కానీ ఆ రాజవంశంలో ఉన్న బాలురందరూ ఆ మాంసం తిన్నారు ఆ ద్రాక్ష తాగారు దొరికింద తిన్నారు చదివారు వాళ్ళు కూడా కానీ రాజు పెట్టే పరీక్షల్లో ఆ జ్ఞానాన్ని పరీక్ష పెడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో నిలవలేకపోయారు ఎవరైతే ప్రత్యేక పరుచుకున్నారో వారికి దేవుడంత జ్ఞానాన్ని తెలివిని శాస్త్ర సకల శాస్త్ర ప్రవీణతను వివేచనని వారికి ఇచ్చాడు అంతేకాదు దానియోలికి మరి కలవల స్వప్నాలు చూసే ఇది కూడా ఇచ్చాడు ఇంకొక పాయింట్ ఇక్కడ నేను మీకు చెబుతున్నాను చూడండి వారందరికీ భో రాజభోజనం అక్కడితో తీసేసి ఉండుంటారా విజయ్ అయిపోగానే మూడు సంవత్సరాలు అయిపోగానే ఆ పరీక్ష అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే వాళ్ళు మళ్ళీ మామూలుగా బానిసలు తినే ఆహారం తినాల్సిందే బానిసలు వాళ్ళ అమ్మవాళ్ళు ఏమైనా పని చేసుకుని వచ్చి తింటే ఆ అన్నం తింటమే వాళ్ళు బానిసలు కదా అక్కడ వాళ్ళు వాళ్ళకి రాజవంశంలో సంపదలు ఏమి లేవు కదా అక్కడ బానిసలు కదా బానిసలు తినే తింటమే అక్కడ కానీ వీళ్ళు దానియాలు షెడ్రక్ మిషక్ మిషక్క కాని వారు రాజభోజనం ఎప్పుడూ తినటం వాళ్ళు మీరు గమనించిన అక్కడ అక్కడ వారు ప్రత్యేక పరుచుకున్నందుకు మరి వీళ్ళకి రాజు కొలువులు వీళ్ళే మిగిలిపోయారు కాబట్టి రాజుభోజనమే వీళ్ళు తినేది ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు ఎవరు ఉండలేదంట రాజు వారితో మాట్లా మాట్లాడగా వారందరిలో ధాన్యాలు హనన్య మిషాయాలు అజర్య వంటి వారు ఎవరినూ కనబడలేదు కనుక వారే రాజు సభకు నిలిచిరి రాజు వీరింత విచారణ చేయగా జ్ఞాన వివేకముల వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటను శకు అంతటా నుండి శకున్ర కంటేను గారడి విద్య గలవారి కంటేను పది అంతల శ్రేష్ఠులని తెలియబడినం రాజు దగ్గర గారడి విద్య గలవారు శకునిగాండ్ర వాళ్ళు అన్ని జన్లు కదా వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఏదైనా రాజుకు సమస్య రాగానే వారిని అన్నమాట వీళ్ళందరి జ్ఞానం కంటే పది రెట్లు శ్రేష్ఠులని తెలియబడింది ఈ దానియలు కోరషేలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను ఇంకా మనం చూసినట్లయితే దానియలు వీరందరికి వచ్చిన పరీక్షలు కూడా వీరు నిలిచారు మిషిక గోలు అగ్నిగుణంలో వారు దేవుణ్ణి ప్రత్యక్షపరిచి వారు బయటకు వచ్చినట్టు చూస్తాం దానియాలను సింహ సింహం ఏమి చేయాల అంతేకాదు రాజుకొచ్చే కళ్ళన్నిటిలో కూడా దానియాల్ని నిలబడి ఆ కళ్ళ అర్థం చెప్పగలిగాడు ఆ కళ్ళ సకల కళల భావాలు చెప్పగలిగిన వాడిగా దానియాలు ఉన్నట్టుగా చూస్తున్నాం కాబట్టి నిబ్రకా ఇచ్చి ఆ కళ్ళ భావం చెప్పేవారు వారు ఎవరు లేనప్పుడు ఆ జ్ఞానులందరినీ పిలిపించే వాళ్ళు ఆ గాడ వారిని వీరందరినీ పిలిపిస్తే శని గారిని అందరినీ పిలిపిస్తే అక్కడ ఉన్న జ్ఞానులు ఎవరు కళ్ళ అర్థం చెప్పలేకపోతే దేవదూతలు తప్ప ఎవరు చెప్పలేరు అన్న ఆ సమయంలో కూడా దాని కళ్ళ భావాలని కళ్ళని కూడా రాజు మర్చిపోయిన కళను కూడా చెప్పాడు కల భావాలు కూడా చెప్పినట్టుగా రాజుకు అనేక కళలు వచ్చినప్పుడు రా రాజ నెబ్క అన్ని దేశాలను జయించిన ఉన్నతమైన రాజైనను దాని పాదాల మీద పడినట్లుగా ఆయన దోపద దూపం ఆయనకి ఆయనకి వేసినట్టుగా దానియాలకి సమర్పించినట్టుగా ఆయన పాదాల మీద పడినట్టుగా చూస్తాం అంతటి రాజు ఈ ఈయన ఈ స్వప్న భావాలు చెప్పటం వలన అంత ఘనుడిగా ముగ్గురు రాజుల మారినను ఆయన ఘనమైన స్థాయిలో ధాన్యాలు ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుని కొరకు ప్రత్యేక పరుచుకున్న బిడ్డ ఎవరైనా సరే మన మా మన వస్త్రధారణ కానీ మన క్రియలు కానీ మన మాట కానీ మన చూపు కానీ లోకస్తులతో కొట్టుకొని పోకుండా మన అనుదిన ప్రవర్తన గాని మన ధర్మ కార్యాలు కానీ మన జీవితంలో చేసే ప్రతి ఇది కూడా దేవుని కొరకు మనం ప్రత్యేక పరచుకుని ప్రత్యేకమైన వారిగా దేవుని కొరకు మనల్ని మనం అర్పించుకున్నప్పుడు దేవుడు ఆ రీతిగా ఆ బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు ఉన్నతమైన స్థాయి కొన్ని రోజులు పరీక్ష ఉంటుంది అందుకే బైబిల్ ఏమని రాయబడింది ఆయన బలిష్ తగిన సమయం ఉంది ఆయన నిన్ను మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం క్రింద ధ్యాన మనసు కలిగి ఉండమని ఉంది తగిన సమయం ఆయన హెచ్చిస్తాడు తగిన సమయాన్ని హెచ్చించే సమయం ఒకటి ఉంది దేవుని బిడ్డలకి కాబట్టి మన ఓర్పుతో దేవుని కొరకు మనం ప్రత్యేకపరచుకుని ప్రతి విషయంలోనూ పరిశుద్ధులు తగినట్లుగా వస్త్రధారణలో పరిశుద్ధులు తగినట్లుగా వేషభాషలో పరిశుద్ధులు తగినట్లుగా ప్రవర్తనలో పరిశుద్ధులు తగినట్లుగా దేవుని బిడ్డలు తగినట్లుగా మనం మనల్ని మనం ప్రత్యేకపరచుకుని లోకస్తులతో మిళితమైపోకుండా లోకాల నుంచి వేరుపరుచుకుని మన జీవితాలని ప్రత్యేకపరచుకున్నప్పుడు తగిన సమయాన్ని మనం హెచ్చించి అందరూ మనల్ని తేలిచేసేటట్టు చేసి అందుకే వాక్యం చెబుతుంది నన్ను గణపరిచిన వారు నేను గణపరుస్తానని ఆయన ఎవరైతే గనపరుస్తారో ఆయన తగిన సమయం ఆయన కూడా హెచ్చించి వారిని గణపరిచి లోకానికి నా కుమార్తె ఈ నా కుమారుడు అని లోకాన్ని చూపించి అందరూ అసలు పడే స్థాయిలో నిన్ను దేవుడు పెడతాడు కాబట్టి దేవుని కొరకు లోకంతో మిళితం అయిపోకుండా లోకం ప్రత్యేకించి ఆయన జీవితం కలిగి దేవుని కొరకు ప్రత్యేకపరచుకుని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు ఎప్పుడు నష్టపోడు ఎహమందు పరమందు కూడా ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి దేవుని గారు ప్రత్యేకపరచుకునే వారి జీవితం కావాలి కానీ దేవునికి లోకస్తులతో కలిసిపోయే జీవితం దేవునికి అవసరం లేదు ప్రత్యేకపరచుకుంటున్నామా మన ఆత్మీయ జీవితంలో మన అనుదినము ఆత్మీయ జీవితం ఎదుగుచున్నామా ఫలాలు ఫలభరితంగా ఉంటున్నామా దేవునికి ఫలాలు ఇచ్చే జీవితం కలిగి ఉంటున్నామా మన భక్తి జీవితాన్ని పెంచుకుంటున్నామా మన ప్రవర్తన మార్చుకుంటున్నామా వాక్య విలువలో మనల్ని మనం సరి చేసుకుంటున్నామా దేన మనసు మనకుందా సాత్వికమైన నాలుక మనకుందా మరి మనం మాదిరిగా ఉంటున్నామా దేవుని బిడ్డలు తగినట్లుగా దేవుడు చూస్తున్నాడని ప్రవర్తన కలిగి ఉంటున్నామా మనల్ని మనం పరిశోధించుకుని వాక్య విలువలో మన జీవితాన్ని చేసుకుందాం అట్టి కృప ఉంటాను బిడ్డలకు దేవుడు దయచేయను గాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రార్థించుతాము ప్రీతండ్రి పరిశుద్ధుడ మీ కొందనాలు వాక్య వింటున్న బిడ్డలు మీరు ఆస్తులు నాయన వాక్యం అనేకలు ఇంటకు సహాయించండి దేవాస్తుత రేఖార్డు చేయటంలో కొన్ని పొరపాట్లు ఉంటే క్షమించండి బిడ్డలు అర్థం చేసుకున్న వారికి చేయండి బిడ్డలను నాయన దేవుని దేవునికరంగా వారి జీవితాలు వెలిగించండి నాయన మీకు వందనాలు వాక్య వెళ్ళలో ప్రభావ సరి చేసుకుంటా సహాయం ఏ రోగం ఉండకుండా మా బిడ్డలను ప్రత్యేకపరుస్తున్నది కొందనాలు అన్ని విషయాల్లో బిడ్డలను దీవించి ఆశ్రవదించండి నాయన మీకు వందనాలు వారిని వారి కుటుంబాలు ప్రభు మందిరం రాకుండా మేము ఈ రోగాన్ని బట్టి దూరంగా ఉంటుండే కదా తండ్రి బిడ్డలని ప్రత్యేకపరచండి నాయన ఆయన ఆత్మీయ జీవితంలో వారిని లోతుకు నడిపించు నీ నీకు సమర్పించుకునే వారిగా చేయనాయన నీ కొరక ఈ ప్రత్యేక ప్రత్యేకపరిచిన ధాన్యాలు షడ్డ బిందగా వలే ప్రభావ వారి జీవితాలు నీ కొరకు ప్రత్యేక పరుచుకుని నువ్వు ప్రతిఫలం ఇస్తావని తగిన సమయం హెచ్చిస్తావని నీ కొరక నమ్మకంగా ఉండినట్లు బిడ్డలందరి పట్ల నాయన మీరే ఈ వాక్యం ద్వారా ఘనతామహి ప్రభావం పొంది బిడ్డలు నిండా ఆశీర్వదించమని నా ప్రభావ మీ దీవుని మెండుగా బిడ్డలపై క్రమరించమని ఏసుపరిశుద్ధ రాముని బట్టి అడిగి పడికి ఉంచునా ఆమె